ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ గారు దాదాపుగా 40 పేజీలు పైగా ఉన్నటువంటి ప్రభుత్వం ప్రచురించినటువంటి అబద్ధాల పేజీలన్నీ కూడా చదవటం జరిగింది. నిజంగా ఆయన ప్రసంగాన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏ స్వీడన్ కన్నా, జపాన్ కన్నా, సింగపూర్ కన్నా కూడా గొప్పగా అభివృద్ధి చెందినట్టుగా తనకు చదివించారు. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఉన్నటువంటి గవర్నర్ గారి చేత ఈ అబద్ధాల కరపత్రను అంతా కూడా చదివించడం దురదృష్టకరం. అది వినాల్సి రావటం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం. ఎందుకు అని అంటే ఆయన ప్రసంగించినటువంటి దాంట్లో అన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా మేము చెప్తాం. ముఖ్యంగా తన మొట్టమొదటి పాయింట్లో ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పేటువంటి ఒక డైలాగ్ను కోట్ చేశారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి. నిజంగా సమాజమే దేవాలయం అయితే మరి అసెంబ్లీ వీళ్ళ ఉద్దేశంలో దయాల కొంపన, రాజ్యాంగంలో ఉన్నటువంటి దాన్ని ఉల్లంఘించి 23 మంది శాసనసభ్యులను తీసుకొని నలగరిని మంత్రి పదవులుగా కొనసాగిస్తున్నటువంటి, రాజ్యాంగాన్ని తుంగులో తొక్కినటువంటి దాన్ని మనం నిజంగా దయాల కొంపే అనుకోవాలి. అటువంటి దాంట్లో ఈ రాజ్యాంగం ఉల్లంఘన చేసినటువంటి గవర్నర్ గారు ఒక పక్క, రాజ్యాంగం అన్నింటినీ కూడా ఏమాత్రము విశ్వాసం లేకుండా రాజ్యాంగాన్ని చులకనగా చూసేటువంటి ముఖ్యమంత్రి మరో పక్కన ఉండి గవర్నర్ గారు ఈ ప్రసంగాన్ని అంతా కూడా చదవటం అన్నది నిజంగా ఎంత అసహ్యంగా ఉందో అన్నటువంటిది అర్థం చేసుకోవచ్చు. తను నిజంగా ఎందుకు ఇట్లా అంటున్నాము దయాల కొంపనంటే, రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలనే కాపాడినప్పుడు దాంట్లో పొందుపరిచినటువంటి విషయాలన్నింటినీ తుంగలో దొక్కుతున్నటువంటి స్పీకర్ని ఏమనాలి? మరి స్పీకర్ గారు చక్కగా డ్రామా నడిపిస్తున్నాడు. నేను పదే పదే వాళ్ళకు ఫోన్లు చేస్తున్నాను, పదే పదే ఆహ్వానిస్తున్నాను అని చెప్పి చక్కటి డ్రామా ఆడుతున్నాడు. అయ్యా స్పీకర్ గారు, మేము మొట్టమొదటి రోజుని చెప్తున్నాం, మీరు పదే పదే మమ్మల్ని ఆహ్వానించాల్సిన పని లేదు, మీరు పదే పదే మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నామని చెప్పి డ్రామాలు నటించాల్సిన అవసరం లేదు. ఒక్కటే సింగిల్ పాయింట్లో మీరు ఎవరైతే రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక పార్టీ నుంచి గెలిచి మీ పార్టీలకు నువ్వు లాక్కున్నావో వాళ్ళపైన చర్య తీసుకుంటే అదే గంటలోనే అసెంబ్లీకి వస్తాము అని చెప్పి మేము గొంతు చించుకొని అరుస్తున్నాం. మేము దాన్ని కూడా రాజకీయ కోణం కూడా పక్కన పెట్టి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి వాటిని నువ్వు పరిశీలన చేయవయ్యా అంటే లేదు. ఈరోజు ఇద్దరు శాసనసభ్యులు రాజీనామాలు ఆమోద ముద్ర వేసావు. కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి విప్ కానీ అనేక మంది మా శాసనసభ్యులంతా కూడా పార్టీ ఫిరాయించిన వాళ్ళపైన చర్య తీసుకోండి అని చెప్పి ప్రతిసారి మేము లెటర్ ఇస్తే వాళ్ళపైన చర్య చేపట్టకపోగా కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు ఈ రకమైనటువంటి కంప్లైంట్ ఇచ్చారు మీ పైన అని చెప్పి ఒక్క శాసనసభ్యులు కూడా నువ్వు పిలవలేదు అని అంటే నీకు రాజ్యాంగం పైన కానీ అసెంబ్లీ పైన కానీ నీకున్నటువంటి ఎటువంటి విశ్వాసం ఉందో ఇక్కడనే అర్థమవుతోంది. ఇటువంటి స్పీకర్ తన చైర్ను కూడా గౌరవించకుండా, ఆ చైర్లో ఉన్నాను అటువంటిది ఆ పోస్ట్ కూడా వాల్యూ ఇవ్వకుండా కండవా వేసుకొని పార్టీ మీటింగ్లలో ప్రసంగించడం, ముఖ్యమంత్రి గారిని పదే పదే పొగట్టం, ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాడు అని అంటే నిజంగా వీళ్ళకి ఏ పార్టీ గౌరవం ఉందో రాజ్యాంగం పైన కానీ, రాజ్యాంగం పైన గౌరవం లేని వాళ్ళు ఇంకా ప్రజలపైన ఎంత చిత్తశుద్ధి ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి.